ఇందాక సినిమా హీరోలు అన్నారు, అసలు నిజమైన హీరోలు ఎవరు? యుక్త వయసులోనే ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరికొయ్యని ముద్దాడి ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు విడిచిన భగత్ సింగ్ నిజమైన హీరో. జోహర్ సింగ్ భగత్ సింగ్, జోహర్ సింగ్ భగత్ సింగ్. ప్రపంచ విప్లవ ఉద్యమాన్ని ముందుకు నడిపిన చెగువీరే నిజమైన హీరో. ప్రజల్ని చైతన్యవంతం చేయటం కోసం మీరు నరికిన నా కళారూపం ఆగదు అని ముక్కలు ముక్కలుగా నరికిన కళా ప్రదర్శనల్ని ఆపని కామ్రేడ్ సఫ్దర్ హష్మీ నిజమైన హీరో. అంతేగాని ఒక తన్నుదంటే 50 సుమాలు గాల్లోకి లేసిపోతాయి. హీరో అనేవాడు కనీసం 1000 మందిని నరకకపోతే హీరో కాదు. అసలు 1000 మంది కోసం ప్రాణం ఇచ్చేవాడు హీరో అవుతాడు, కానీ 1000 మందిని నరికేవాడు హీరో ఎలా అవుతాడు? అందుకే ఓ సాంస్కృతిక విప్లవం రావాలి. ఇవాళ టీవీలు చూస్తున్నారు, మీరు టీవీలు చూస్తే అసలు మానవ సంబంధాల్లో ఉన్న భయంకరమైన సంబంధాలన్నీ అక్కడ చూపిస్తారు. అసలు అత్తని కోడలు హత్య చేయటం ఎలా, కోడల్ని హత్య చేయటం ఎలా, ఇది కొన్ని 100 సీరియళ్లుగా చూపిస్తుంటారు. అంటే మానవ విలువల్ని ఎలా మంటగలపాలో అవి 100 సీరియళ్లుగా జరుగుతుంటాయి. నిజంగా మోడీ గారు కరెన్సీని రద్దు చేశారు. ఆ కరెన్సీని రద్దు చేయటం వల్ల డబ్బులన్నాడు ఎవడూ కష్టపడాల, వాళ్ళ డబ్బులన్నీ చక్కగా మార్చుకున్నారు, వాళ్ళ డబ్బులన్నీ సక్రమంగా మొత్తం బ్లాక్ మనీని వైట్ చేసుకున్నారు. కానీ నిజంగా ఇబ్బంది పడిందంటే ఎవరంటే సామాన్యుళ్ళు ఇబ్బంది పడ్డారు. ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని లైన్లో నుంచొని ఆయన అట్లాంటివి చేయకుండా కనీసం ఈ మాన సంబంధాలు తెంచే ఇలాంటి 100,000 ఈ సీరియల్ని రద్దు చేస్తే కనీసం మానవత్వం ఎంతో బాగుపడుతుంది.